దమ్ముంటే నన్ను చంపగలవేమో. 300 కోట్ల విటలు తయారవుతారు. ఇవాళ తెలంగాణ దేశం మొత్తంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇవాళ ప్రపంచం మొత్తానికి నేర్పింది. మన సమక్క సారకలు చాకలైలములు ప్రతి ఇంట్లో మహిళలు నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు. నీ కుటుంబం మొత్తం శాపనార్థాలు పెట్టే పరిస్థితి తెచ్చుకోదు. దయచేసి నీ కుటుంబ సభ్యులని నీ మనవాళ్ళని నీ మనవరాలని మోసపెట్టకు. నువ్వు చేసే తప్పుడు నిర్ణయాల వల్ల నీ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమికొట్టే రోజు వస్తుంది. ఫామ్ హౌస్ లో బొంద పెడతామా ప్రగతి భవన్ లో బొంద పెడతావో తేల్చుకో. ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించు. ఒక్క గొంతుని తగిలిస్తే 1000 గొంతులు వస్తాయి. ఒక్క కొవ్వొత్తిని ఆర్పితే 1000 కొవ్వొత్తులు వస్తాయి. బిడ్డ 1000 గొంతులు రోజు ఫేస్బుక్ లో మాట్లాడతాయి. ఏం చేస్తావు చేసుకో, నన్ను చంపుతావు. నీ జీలో దమ్ముంటే నన్ను ఎత్తపోయి చంపు. నీకు జీలో దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి. ఇప్పుడు చెప్తున్నా బహిరంగంగా, సస్తే 1000 మందితో శవయాత్ర, బతికితే 1 కోటి మందితో ఫామ్ హౌస్ బుద్ధ పెడతా. జై తెలంగాణ. ఎన్ని రోజులు పాడైనవరయ్యా, మాకు పండగ చేసుకోకుండా ఆడోళ్ళు బతుకమ్మ ఆడకుంటా ఈ రోజు లేని బాధలు పడుతున్నాం మేము. ఒక్కసారి నువ్వు నిజమైన అప్పుడు అనుకున్న కేసీఆర్ అయితే ఈ రోజు మాకు ఎంత సంతోషంగా మీ ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యు. మా జర్నలిస్టు అన్నకున్న మోతాను మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ రోజు మా తెలంగాణ ఆర్టీసీని కాపాడి నిలవడాని మా యొక్క కోరిక. అన్నలారా, అందరు మీరు ఏం చెప్పాలనుకుంటారో ఈ రోజు చెప్పండి. ఏడికైనా